కుటుంబాలలో ప్రధానంగా స్త్రీలలో 90% స్త్రీలలో రక్త పర్సెంటేజ్ అనేది బాగా తక్కువ ఉంది. హిమోగ్లోబిన్ పర్సెంటేజీ నార్మల్ లెవెల్స్ కంటే చాలా తక్కువ ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. అందరికీ అన్నం పెట్టి జీవితాన్ని ఇస్తున్న అమ్మ తన శరీరంలో రక్తం తక్కువ ఉండి ఎందుకు ఉంటా ఉంది? మీరు ల్యాబొరేటరీకి తీసుకెళ్లి పరీక్ష చేయించండి, సిబిపి చేయించండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు, దానిలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వస్తుంది. అది నార్మల్ ఏమో 11.5 ఉంటుంది, మినిమం 11.5 ఉంటుంది, నార్మల్ ఆ 13 పైన ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసరికి 16 పైన ఉంటుంది. కానీ అమ్మకి ఎంత ఉంటుంది? అతి తక్కువగా ఉన్న 11.5 కూడా ఉండదండి, 10, 9, 8. మరీ కొందరిలో 6, 7 కనిపిస్తుంటే కూడా బాధగా ఆశ్చర్యంగా ఇబ్బందిగా ఉంటూ ఉంది. ఎందువల్ల? అందరి కుటుంబ జీవితంలో సభ్యులందరి జీవితాల కోసం ఉపయోగపడే అమ్మ శరీరంలో అంత రక్తం ఎందుకు తక్కువ ఉంటా ఉంది? దీన్ని పరిష్కారం చేయడం ఎలా అనేది ఒక మన ముందున్నటువంటి చాలా ప్రత్యేకమైన తప్పనిసరిగా పరిష్కరించుకోవాల్సిన సమస్య. ఎందుకంటే రక్తం తక్కువ ఉంది అంటే రక్తం మాత్రమే తక్కువ ఉన్నట్టు కాదు, రక్తం తక్కువ ఉందంటే అన్ని సెల్స్ కూడా వీక్గా ఉన్నాయని అర్థం, బాడీలో ఉన్న అన్ని అవయవాలు కూడా వీక్గా ఉన్నాయని అర్థం. ఈ అవయవాలన్నీ వీక్గా ఉన్నప్పుడు అవయవాల్లో ఏదో ఒక అవయవానికి జబ్బు వచ్చే ఛాన్స్ సిద్ధమై ఉన్నట్టే కదా. మనం ఏం చేస్తాం? అందువల్ల వచ్చినటువంటి జబ్బు కోసం హాస్పిటల్కి వెళ్తాం. కానీ మూలమైన ఆ రక్తలేమిని తగ్గించుకోగలిగితే, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుకోగలిగితే, ఐరన్ లోపాన్ని పరిష్కరించుకోగలిగితే, మనం అమ్మని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ఒక అడుగు మనం మంచి అడుగు వేసినట్టు అవుతూ ఉంది. దీనికి సంబంధించి సూటిగా కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను. 1, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగాలంటే మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఉపయోగించుకొని, వంటగది సౌకర్యాలను ఉపయోగించుకొని మనం రక్తహీనతను గెలవడం ఎలా? ఎందుకంటే చాలాసార్లు ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం, చాలా సందర్భాల్లో మరీ వీక్ అయిపోతే బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా కాకుండా మీరు ఒక 1-2 నెలల పాటు సీరియస్గా మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే, అమ్మ మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను, మీకే సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా అందరినీ కాపాడే మీరు, మీకోసం మీరు ఉదయం 1/4 గంట, సాయంత్రం 1/4 గంట మీకోసం మీరు కేటాయించుకోగలిగితే ఈ రక్తహీనత నుంచి బయటపడచ్చు, చాలా జబ్బుల్ని ఎదుర్కోగలిగే స్థితి మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల నేచురల్గా సహజంగా చాలా బ్లీడింగ్ పోతూ ఉంటుంది కదా. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న సమస్యగా ఉంది కదా. దీన్ని ఎదుర్కొనేటువంటి దానికోసం ఎవరి మీదో ఆధారపడదామని చూడొద్దు. అందరి ఆరోగ్యాల్ని ప్రాణాలని కాపాడేటువంటి అమ్మ తన ఆరోగ్యం కోసం ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు టైం కేటాయించగలిగితే మనం ఆరోగ్యంగా ఉండటం సాధ్యమే. ఏం చేయాలి? ఏం చేయాలంటే ఐరన్ దేనిలో ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంది అని లిస్ట్ అవుట్ చేసుకోండి. వాటిని కాస్త తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకు ఐరన్ ఎక్కువ ఉండే ఆహారాలు అంటే పెద్ద లిస్టే వస్తుంది, వాటిలో మీకు వీలైనవి తీసుకోండి. 2, 3 సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రతిరోజు ఆహారంలో ఉండేలాగా తీసుకోండి. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు ఆహారం లిస్ట్ చేసుకోండి, ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉండేవి తీసుకోండి. అలాగే ఇమ్మీడియట్గా అంటే చాలా త్వరగా ఐరన్ కాంటెంట్ని మీ బాడీ గ్రహించడానికి వీలైనటువంటి 2 రకాల జ్యూసెస్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అవి చూడండి. మీకు కాస్త కష్టపడితే వీలయ్యేటువంటి జ్యూస్ ఒకదాన్ని తీసుకొస్తాను, చూడండి. ఈ 3 జ్యూసెస్లో మీరు 1 నెల రోజులు కష్టపడే చాలా అభివృద్ధిని మీరు సాధించవచ్చు. 1, సింపుల్గా మీకు అందుబాటులో ఉండేది క్యారెట్ బీట్రూట్ జ్యూస్. మీరు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని మార్నింగ్ 1 గ్లాస్ జ్యూస్ తయారు చేసి దానిలో 1 కాయలో సగం చెక్క నిమ్మరసం, 3 స్పూన్లు తేనె కలిపి తీసుకోండి. అలాగే ఈవినింగ్ 4:30 కూడా ఇదే జ్యూస్ తీసుకోండి. ఎలా చేయాలి అంటే మీరు 1 క్యారెట్, 1 బీట్రూట్ ముక్క వేస్తే కూడా చాలా ఎర్రటి నీళ్లు తయారవుతాయి. అలా కాదు, మీరు 4 క్యారెట్లు తీసుకోండి, అలాగే 1 బీట్రూట్ తీసుకోండి, వీటన్నిటిని జ్యూస్ చేయండి, వడకట్టండి, 1 గ్లాసు అద్భుతంగా అమృతం లాంటి ఎర్రటి నెత్తూరు లాంటి జ్యూస్ని తయారు చేయండి. దానిలో 1 కాయలో సగం చెక్క నిమ్మరసం కలపండి, 3 స్పూన్లు తేనె కలపండి. తేనె కలిపి నెమ్మదిగా తాగండి, హాయిగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ నెమ్మదిగా లాలాజలం కలిసేలాగా హాయిగా తాగండి. ఇది పొద్దున చేయాలి, సాయంత్రం చేయాలి. అలాగే మీరు మధ్యాహ్నం టైంలో 1 గ్లాస్ జ్యూస్ దానిమ్మ జ్యూస్ తాగండి. 3-4 దానిమ్మ కాయలతో జ్యూస్ చేసి గ్లాసుడు దానిమ్మ రసం మధ్యాహ్నం టైంలో మీకు వీలైన టైంలో తీసుకోండి. భోజనం చేసిన తర్వాత 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఏదో ఒక టైంలో 1 గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకోండి. ఈ 3 జ్యూస్లు మిమ్మల్ని అద్భుతంగా ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడటానికి పనికొస్తాయమ్మ. అయితే కాస్త కష్టపడితే కుదిరేటువంటి జ్యూస్ చెప్తాను. ఇది అమృతం లాంటిది, ప్రకృతి ఇచ్చినటువంటి మహాద్భుతమైన అమృతం ఇది. నెత్తురు తక్కువ ఉన్న వాళ్ళకి నెత్తురు తక్కువ ఉండటమే కాదు, చాలా రకాల క్రానిక్ డిసీజెస్లో కూడా దీన్ని మెడిసిన్గా నేచర్ క్యూర్లో వాడుతూ ఉన్నాం. గోధుమ గడ్డి పెంచండి. 8 రోజుల పాటు మీరు వయసుండే పద్ధతిలో గోధుమ గడ్డిని పెంచి ఆ గోధుమ గడ్డి రసాన్ని మీరు ఉదయము సాయంత్రము డైల్యూట్ చేసి తీసుకోండి. చిక్కగా వద్దు, కాస్త నీళ్ళు ఎక్కువగా కలిపి డైల్యూట్ చేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి మీరు జ్యూస్ తాగినట్టయితే మీరు ఎంత ఇతర జబ్బుల నుంచి బయటపడటం,
జరుగుతూనే ఈ ఐరన్ లోపం అనేది క్రమంగా నెల రెండు నెలల టైంలో తగ్గిపోయి ఎంత ఉండాలో అంతా ఉండే స్థితికి వస్తారమ్మా. కాబట్టి మీ మీద మీద కాన్సన్ట్రేట్ చేయండి, రక్త లోపాన్ని తగ్గించుకోండి, ఆ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని పెంచుకోండి. మీ వంటగదిలో ఈ జ్యూసెస్ మిమ్మల్ని కాపాడగలిగేటువంటి అమృతాలుగా పనిచేస్తాయి.